హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్స్ సెల్లింగ్ బిజినెస్. సో నేను చెప్పబోయేటటువంటి కంపెనీ వచ్చేసి మెయిన్ ఓనర్ మొబిన్ లుమ్రికెంట్స్ వ్యవస్థాపకుడు, అలాగే క్యాప్సాల్ ఇంజన్ ఆయిల్ అధినేత మధుదేవ నాయుడు మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే ఈ ఇంజన్ ఆయిల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే, ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బైక్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, త్రీ వీలర్ కావచ్చు, ఏదో ఒక ఐటెం ఖచ్చితంగా ఉంటుంది. సో అవి ఉన్నంత కాలం మన వ్యాపారం రన్ అవుతుంటుంది. అందుకనే ఆంధ్ర తెలంగాణలో హైయెస్ట్గా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఇంజన్ ఆయిల్ బిజినెస్. మీరు అనొచ్చు, సార్ ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా అనేసి. కానీ ఈ కంపెనీకి సంబంధించినటువంటి అధినేత ఏం చేశారంటే, ఇది వరకటి రోజుల్లో కంపెనీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ తీసుకువచ్చి అన్నిటినీ రెక్టిఫై చేసి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కంపెనీ అండర్లో వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ కింద మండల్ డిస్ట్రిబ్యూషన్ షిప్ ఉంటుంది. వారి కింద ఆటోమొబైల్ షాప్స్, వారి కింద మెకానిక్ షాప్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఇక నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్స్ ఉంటారు. మామూలుగా అయితే ఎక్కడా కూడా మండల్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ఉండదు. సరికృతగా ఎప్పుడూ లేని విధంగా మండల్ డిస్ట్రిబ్యూషన్స్ని తేవడంతో క్రెడిట్ లేని సిస్టమ్ని తీసుకువచ్చారు. ఇక మొబిన్ లుమ్రికెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి క్యాప్సోల్ ఇంజన్ ఆయిల్ ఏపీఐ ఎస్ఎల్, ఏపీఐ ఎస్ఎం, ఏపీఐ ఎస్ఎన్ వేరియంట్లలో మీకు లభిస్తుంది. ఈ ఆయిల్ యొక్క క్వాలిటీ చాలా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే తెహరైన్ నుంచి దిగుమతి చేయబడినటువంటి అత్యుత్తమైన నాణ్యత కలిగినటువంటి సెపహాన్ ఆయిల్ని జర్మన్ సాంకేతికతతో రూపుదిద్దుబడింది కాబట్టి మీకు హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అలాగే ఇంజన్ యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇంజన్ ఆయిల్ కన్సిస్టెంటీ, క్వాలిటీ, పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. ఒక జిల్లాకు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అంటే సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. వీరే సూపర్ స్టాకిస్ట్గా కూడా వ్యవహరిస్తారు. అలాగే 5 ఇయర్స్ పాటు మీకు అగ్రిమెంట్ని ప్రొవైడ్ చేస్తారు. సంవత్సరానికి సుమారుగా 10 లాక్స్ నుంచి 12 లాక్స్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఏదైతే 10 లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో అది కేవలం 1 సంవత్సరం లోపలే మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్కి అచీవ్ అయ్యి మీ అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. ఇక మండల్ వైజ్గా మీరు తీసుకోవాలి అంటే కేవలం 60,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే సరిపోతుంది. దీనికి మొత్తం కూడా స్టాక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో 50,000 రూపీస్ వచ్చేసి మీకు రీఫండబుల్ అమౌంట్. మీరు ఎప్పుడైనా బిజినెస్ వద్దు అని అనుకుంటే ఆ 50,000 రూపీస్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇక మీకు సుమారుగా 40 రూపీస్ వరకు ఒక బాటిల్ మీద ఆదాయం ఉంటుంది. అంటే మండల్ వైజ్గా తీసుకునే వాళ్ళకి సుమారుగా ఒక చిన్న షాప్ అయినా కానీ 12,000 రూపీస్ వరకు మంత్లీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. కేవలం ఒక చిన్న రూమ్ 5x4 ఫీట్స్ ఉంటే సరిపోతుంది. దాంట్లోనే మీరు స్టాక్ పెట్టుకొని ఆ స్టాక్ని జస్ట్ బయట సప్లై చేస్తూ మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అంటే కంపెనీ దగ్గర మీరు ఏదైతే స్టాక్ని పర్చేస్ చేసుకున్నారో ఆ స్టాక్ని మీ లోకల్లో ఉన్నటువంటి షాప్స్కి సప్లై చేస్తూ, మెకానిక్స్కి సప్లై చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే కంపెనీ తరఫున మీకు మంచి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం ఉంటుంది. అలాగే ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్నారో, డీలర్స్ అయ్యారో, అలాగే మెకానిక్ షాప్స్ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కావచ్చు, కంపెనీలో భాగస్వామ్యులుగా ఉండి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. కంపెనీ వాళ్ళు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కంపెనీని అప్రోచ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకోవడం జరుగుతుంది. మీరెవరైనా కానీ ఇంజన్ ఆయిల్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. ఏదేమైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయబోయే ముందర మీ లోకల్ మార్కెట్లో రీసెర్చ్ చేసుకొని బాగా అవగాహన వచ్చిన తర్వాత డైరెక్ట్గా కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ ఇంజన్ ఆయిల్ యొక్క క్వాలిటీ కావచ్చు, లిమ్రికాంట్స్ యొక్క క్వాలిటీ కావచ్చు తెలుసుకున్న తర్వాత, ప్రాఫిట్స్ని తెలుసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
క్యాప్సోల్ ఇంజిన్ ఆయిల్, మబిన్ లూబ్రికెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇప్పుడు మీ వరకు ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా బయట నుంచి ఫోటోలు చూశారు అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అవి చూశారు, బట్ మెయిన్ గా తెలియాల్సింది ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ఆయిల్, కలర్ ఏ విధంగా ఉంటుంది, టెక్స్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఎవరికైనా చూడాలన్నా చూపించాలన్నా కానీ సరే ఫిజికల్ గా కాకపోయినా అట్లీస్ట్ వర్చువల్ గా చూపించాలి కదా. సో అందుకోసం ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ గా మీకు ప్రతిదీ లైక్ మన 3 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో 3 వేరియంట్స్ కూడా మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి SA2040 ఎస్ఎల్ క్వాలిటీ అండి. ఎస్ఎల్ క్వాలిటీ ఉన్నమాట, కొద్దిగా రేట్ తక్కువ ఎస్ఎల్ క్వాలిటీ ఇది. సో ఇది మన క్యాప్సూల్ బాటిల్. సో క్యాప్సూల్ జూమ్ చేయమా. ఇది రెడ్ వస్తుందండి, రెడ్ కలర్. లైక్ మీ కోసం తర్వాత ఏ విధంగా ఉంటుంది టెక్స్చర్ ఇదంతా అనేది, లైక్ కలర్ ఈ విధంగా ఉంటుందండి, టెక్స్చర్ పరంగా కానీ కలర్ పరంగా కానీ ఈ విధంగా ఉంటుంది రెడ్ కలర్ పోసిన తర్వాత. సో ఇది రెడ్ కలర్.